నంద్యాల జిల్లా అలగడ్డ నియోజకవర్గంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సాధించిన విజయం ప్రజా విజయమని ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి స్పష్టం చేశారు. అలగడ్డలోని తమ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అలగడ్డ మండలం పెద్ద కందుకూరు గ్రామ సర్పంచ్ స్థానాన్ని వైసీపీ పార్టీ భారీ మెజార్టీతో కైవసం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ పార్టీ పెద్ద ఎత్తున సర్పంచ్ వార్డ్ మెంబర్స్ స్థానాలు కైవసం చేసుకోవటం ద్వారా పార్టీ పట్ల అభిమానం తెలుస్తోందని ఆయన అన్నారు. తనపై విమర్శలు గుప్పిస్తున్న ప్రత్యర్థులపై కూడా ఎమ్మెల్యే గంగుల ధీటుగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా పెద్ద కందుకూరు సర్పంచ్ లక్ష్మీదేవికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అభిమానులు నాయకులను కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం రాఘవరెడ్డి, మండల పరిషత్ అధ్యక్షుడు గజ్జల రాఘవేంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ టౌన్ ఇన్ఛార్జ్ గొట్లూరు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూడా 2 నెలల లోపల పూర్తి చేస్తాను, ఎక్కువ టైం కూడా లేదు, 2 నెలల లోపల మాక్సిమం. ఎందుకంటే టెండర్ అవ్వడానికి ఎస్టిమేట్ లైన్ టెండర్ అవ్వడానికి 15 రోజులు పడుతుంది, అక్కడ నుంచి 15 రోజులు టెండర్ అవ్వడానికి పడుతుంది, అండ్ టెండర్ అయిన తర్వాత ఫైనలైజ్ అవ్వడానికి పడుతుంది. నెల రోజుల్లో వర్క్ కంప్లీట్ చేపిస్తాను. నేను ఏవైతే వాళ్ళకి ప్రామిస్ చేస్తానో ఆ వర్క్ 20-30 లక్షల రూపాయల వర్క్లు ఏవైతే ప్రామిస్ చేస్తానో అవి ఇమ్మీడియట్ గా పూర్తి చేయడం జరుగుతుంది. ఏం హామీలు అయితే ఇచ్చానో వాళ్ళకి ఇంటర్నల్ గా అవి కూడా అన్ని కూడా 2 నెలల లోపల పూర్తి చేసి చూపిస్తాను ఆ గ్రామంలో. ఆ గ్రామం ఒక ఉదాహరణగా నిలబెడతాను ఈ తాలూకాలోనే ఈ రోజు అని చెప్తా ఉన్నాను. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నీకు తెలియదు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియదు, నీ వెంట ఎవరు తిరుగుతున్నారో నీకు తెలియదు. నువ్వు ఆ పరిస్థితుల్లో ఉండి నువ్వు మమ్మల్ని విమర్శిస్తున్నావు. నేను ఇది ఆఖరికి సారిగా చెప్తా ఉన్నాను. నేను గతంలో కూడా చెప్పా, అలగడ్డ ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించింది, వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకుంది, వాళ్ళు నన్ను ప్రశ్నించే అవకాశం హక్కు వాళ్ళకు ఉంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. కానీ నువ్వు కేవలం మైకులు నీ ముందర పెట్టంగానే పూనకం వచ్చినట్టు మాట్లాడి అబద్ధాలు నోటికి వచ్చిన అబద్ధాలన్నీ చెప్తుంటే దానికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ టైం కూడా నేను వేస్ట్ చేయను నీ మీద. నేను కేవలం ప్రజలకి సమాధానం చెప్తా, ప్రజలకి పనులు చేసి చూపిస్తా. నా సత్తా ఏంటో ప్రజలకి తెలుసు. ఈ ఎలక్షన్ ద్వారా మరొకసారి నా కార్యకర్తలు నేను నిరూపించాం నా సత్తా ఏంటో, నా పార్టీ సత్తా ఏంటో. మరి అంత మాట్లాడి అన్ని మైకులు పెట్టుకొని మేమేంటో చూపిస్తాం. ఇక్కడే ఇక్కడ నుంచి మొదలవబోతుంది తెలుగుదేశానికి ఇది అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కనీసం ఒక వార్డు మెంబర్ గెలిచలేకపోయినారు. ఎవరో ఒక వార్డు మెంబర్ మా వాళ్ళు పోటీ చేసుకొని మా వార్డు మెంబర్ గెలిస్తే ఆ వార్డు మెంబర్ మా వాడు మా తరపున గెలిచినాడు అని చెప్పేసి ప్రచారం చేసుకుండేది, బోగస్ ప్రచారం. ఇదంటే పైన మీ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఆఖరి లాస్ట్ లెవెల్లో ఉన్న మీ ప్రతి ఒక్కరికి మీకు అలవాటే. కానీ ఇంత దారుణమా, ఇంత అవాస్తవం. వాళ్ళు వచ్చి మైకుల ముందర నిలబడి, ప్రెస్ ముందర నిలబడి, మేము వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థుల్లో మేము ఆ పార్టీ తరఫున గెలిచినాము, మేము పోటీ చేసుకున్నాం, మేము గెలిచినాం, మేము ఈ పార్టీ వాళ్ళం అని వాళ్ళు చెప్తున్నా కానీ లేదు, వాళ్ళు కాదు. అంటే ఏంది మీ మీ ఇంటెన్షన్, ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు బయట ప్రపంచానికి? ఒకటి, రాజకీయాల్లో ఉన్నంత కాలం నేను ఒకటే చెప్తున్నాను, ఒకటి గుర్తుపెట్టుకోండి, నిజాయితీగా ప్రజలకి నిజం చెప్పండి, వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకోండి. ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళి రాజకీయం చేయాలి తప్పితే నోరుంది కానీ నోటికి వచ్చిన అడ్డమైన అబద్ధాలు అన్నీ మాట్లాడతాం మైకులు ముందర పెట్టంగానే ఆ అబద్ధాలని ప్రజలు నమ్ముతారనుకోవడము అవివేకం. ఈరోజు టెక్నాలజీ వచ్చింది, ప్రతి ఒక్కళ్ళ చేతిలో సెల్ ఫోన్ ఉంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మనకంటే ప్రజలకి మన గురించి ఇంకా మంచి అసెస్మెంట్, వాళ్ళకి అన్ని విషయాలు కూడా తెలుసు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కళ్ళు తెరుచుకుంటే బాగుంటుంది. ప్రజలకి నిజం చెప్పే ప్రయత్నం చేయండి, కానీ ఇట్లా అబద్ధ హామీలు ఇవ్వడము, ఇట్లాంటి అబద్ధ మాటలు చెప్పడము, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడము వల్ల నీకే నష్టం తప్పితే దానివల్ల ఎవరు నష్టపోరు. రేపు రానున్న కాలంలో ఇంతకంటే ధీటుగా సమాధానం చెప్తాం. ఏ ఎలక్షన్, ఈవెన్ అది వార్డు మెంబర్ ఎలక్షన్ కానీ, సర్పంచ్ ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఏ ఎలక్షన్ అయినా మా సమాధానం ఇంతకంటే ధీటుగా ఉంటుందని చెప్పేసి నేను చెప్తూ ఈరోజు ఆ కోట కందుకూరు ప్రజలకి కానీ ఈ తాలూకాలో ఎక్కడెక్కడైతే వార్డ్ మెంబర్స్ ఎలక్షన్ జరిగిన జరిగిన దగ్గర అందరికీ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున నేను 2 చేతులు ఎత్తి నమస్కరించి వాళ్ళకి అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు మా కుటుంబం మీద కానీ మా పార్టీ మీద కానీ పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఉమ్ము చేయకుండా ఈరోజు మళ్ళీ దాన్ని నిరూపించుకుంటూ ఉన్న దశలో వాళ్ళు మళ్ళా ఒకసారి మేము మీకు అండగా ఉన్నాం, మీరు ఎంత దూరమైనా వెళ్ళండి అని ఈరోజు మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగింది. ఈరోజు మా క్యాండిడేట్ వరలక్ష్మమ్మని గెలిపడం జరిగింది. వాళ్ళు మొదటి నుంచి, లక్ష్మీదేవి మొదటి నుంచి వాళ్ళ కుటుంబం
మాతో పాటు ఉంది. వెంకట సుబ్బయ్య గారు పెద్ద ఆయన, ఆయన ఉన్నప్పటి నుంచి వాళ్ళు నల్లజన వెంకట సుబ్బయ్య గారు పెద్ద ఆయన, ఆయన ఉన్నప్పటి నుంచి ఆ కుటుంబం మాతోనే ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా కూర్చోబెట్టుకొని మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు అందరు కూడా సహకరించి వీళ్ళైతే రైట్ క్యాండిడేట్ అని చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా ఆ రోజు పోటీలు ఉన్న ఫరూక్ కానీ రామకృష్ణ కానీ వాళ్ళందరూ కూడా లేదన్నా ఈయన మనం గెలుపు మనకి ఇంపార్టెంట్, క్యాండిడేట్ మనం మంచి క్యాండిడేట్ పెట్టుకోవాలని చెప్పేసి ఆ రోజు ఆమెను డిసైడ్ చేయడం జరిగింది. ఆమెని ఈరోజు గెలిపించుకొని అందరు కూడా అందరి సహకారంతో ఈరోజు గెలిపించుకొని తీసుకురావడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.